ఇంటి దగ్గర ఉండి దేవుని ఆరాధించడానికి దేవుడు ఒక మంచి అనుభవాన్ని తెరిచినందుకు దేవునికి వేలాది వందనాలు. బహుత లోకమానే బహుత దుఃఖితో క్లేశ అనే వచ్చింది. చాలా మంది ప్రజలు చాలా దుఃఖముతో వెస బాధపడుతున్న పరిస్థితిలో ఉన్నారు. శమానక ప్రభు సాధన కొరందు ఆశీర్వాద కొరందు వారందరినీ కూడా దేవుడు సమాధాన పరుచునుగాక శాంతిని అర్పించునుగాక. దినవుడి కుడికవుడి ఈశ్వర అమమానక పై దేవు ఈ రోజు ఇంకొక రోజుని కూడా దేవుడు మనకు అప్పగించి ఉన్నారు. ఆయుసు ఆరోగ్య బలం శక్తి అమమానకు దొచ్చింది శతిపాయి ప్రభుకు. ఆయుసు ఆరోగ్యము బలమును దేవుడు మనకిచ్చినందుకు దేవునికి వేలాది వందనాలు. ప్రభు అమ్మమానకు అయితే సాధ్యపరుచుంది సత్యపై ప్రభుకు మన దేవుడు మనల్ని ఎంతగానో సహాయపరచుచున్నందుకు దేవునికి వేలాది వందనాలు. అది మన నాలికతో వర్ణించడము చాలనిది. జతిపాయి ప్రభు ప్రభుకు ధన్యవాదాలు కొరంది. అది గురించి నేను దేవునికి వందనాలు తెలియవర్చుచున్నాను. అది సమస్త భాయి వణిమానికి ప్రభు ఆశీర్వాదం. ఈ రోజు పక్కటి వేళ ప్రతి సహోదర సహోదరి బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించుడు గాక. మాతిసు సమాజాలకు ఆశీర్వ మనందరం కూడా మత్తయి సువార్తలోకి మన మనసును తీసుకొద్దాం. మాతిసు సమాజార తారో తేరవ అధ్యాయులు మత్తయి సువార్త 13వ అధ్యాయములో 32 పద పొడివ 31-32 వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13:31-32 వచనం. హీ ప్రెజెంటెడ్ అనదర్ పారబుల్ టు దెమ్, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈస్ లైక్ ఎ మస్టర్డ్ ట్రీ దట్ ఎ మ్యాన్ టుక్ అండ్ సోడ్ ఇన్ హిస్ ఫీల్డ్. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ ద సీడ్, బట్ వెన్ గ్రోస్ ఇట్స్ టాలర్ దెన్ ద వెజిటబుల్స్ అండ్ బికమ్ ద ట్రీ సో దట్ ద బర్డ్స్ ఆఫ్ ద స్కైస్ కమ్ అండ్ నెస్ట్ ఇన్ ఇట్స్ బ్రాంచెస్. గొట్టి దృష్టాంత ప్రకారు గొట్టియే సోరిష ధానా పొరి తాహా నీ ఆపణ లోక దాని 31-32 వచనాన్ని ఈ రోజు మనం ధ్యానించుకుందాం. రబ్బర్ దినగొట్టే విషయం చిందా కొని అసొచ్చు. ఆదివారం రోజుని ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకుంటూ చదువుకుంటూ వస్తున్నాం. దాని అర్థమేమనగా గత దినమానికి పోయిన రోజుల్లో నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి వచ్చాను. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 ఉపమానం గురించి చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. రెండు ఉపమానాలు మనం చదువుకొని వచ్చేసాము. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 ఉపమానములో నాలుగు ఉపమానాలు ఆయన తన శిష్యులకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సాతొట్టి దృష్టాంత మధ్యరు ఈ 7 ఉపమానాల మధ్యలో నుంచి దీట దృష్టాంత మాత్రాక యేసు శిష్యమానకు వ్యాఖ్యాకు 2 ఉపమానాలు మాత్రమే శిష్యులకు యేసుక్రీస్తు వారు దానిని పూర్తిగా వివరించి వర్ణించి చెప్పి ఉన్నారు. బాకీ సబు మిగతా అన్నింటినీ కూడా శిష్యమానే నిజకు నిజం చిందా కొరివారు వ్యాఖ్య కొరివారు అంటే వ్యక్తి పరంగా శిష్యులు దానిని అర్థం చేసుకొని వ్యాఖ్యాన్ని పరుచుకోవాలన్న విధానము. ఈశ్వర అమ్మమానకు వ్యాఖ్య కొరివటకేమిది? యేసుక్రీస్తు వారు మనకి ఉపమానాలు వ్యాఖ్యాన పరిచినది ఎటువంటిది? మార్కు సువార్తలకు పుస్తకము 4:34 4:34 4:34 He did not speak to them without a parable. Privately, however, he would explain everything to his own disciples. సేమానకు ఈశ్వర కిమిది తెలియ గోపనరి వారికి అన్ని విషయాలు రహస్యంగా
ଈଶ୍ୱରଙ୍କର ନିକଟବର୍ତ୍ତୀ ହେଇକିରି ବସିବା ଲୋକମାନଙ୍କୁ ଈଶ୍ୱର ଗୋପନରେ ତାଙ୍କର ବିଷୟ ଗୁଡ଼ିକ ଆମମାନଙ୍କୁ ବ୍ୟାଖ୍ୟା କରନ୍ତି అందుకే ఒక విషయం మనం తెలుసుకోవాలి యేసయ్య దగ్గర వచ్చి రే కూర్చున్న కూర్చున్న విశ్వాసులకు యేసయ్య కొన్ని విషయాలు రహస్యంగా బయలుపరచున్న దేవుడు అవును గుప్త భావరే తమ ఈశ్వరంగర చమురే బొసిలే గోపనరే ఈశ్వర తుమరు సహిత రహస్యంగా దేవుని యొక్క సమయంలో దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని ఏర్పరచుకొని కూర్చోగలిగితే దేవుడికి మీ దగ్గర చెప్పడానికి కొన్ని రహస్య మాటలు ఉన్నాయి తుమ్మె కార్ర సంగరే మిసికి రహంది సే వ్యక్తిరో స్వభావ తుమకి లాగిబో నీవు ఎవరితో కలిసి కూర్చునేదో ఆ కూర్చున్న వ్యక్తి యొక్క స్వభావమే నీ జీవితంలో కూడా అంటుబాటు కలిగేది జీసుంగర సహిత తుమ బొసిలే బసి సమయ జీసుంగర సహిత బొసికి ప్రార్థన కరిబా బా బైబుల్ పొడిబా ధ్యాన కరమిది కొలే జీసుంగర స్వభావ తుమఠారే అసిబో ఏసయ్య దగ్గర కూర్చొని నీవు సమయాన్ని ఏర్పరచితే లేకపోతే ఏసయ్య దగ్గర కూర్చొని సమయాన్ని వేరు చేసుకుంటే ఏసయ్య దగ్గర నుంచి కొన్ని విషయాలు నువ్వు నేర్చుకోవచ్చు తొమే సంగమానంకర సవిత బెసి బులా బులా కొరవా వ్యక్తి అయివలే నీవు స్నేహితులతో అనుబంధం కల్పించి తిరిగిన ఒక వ్యక్తి అయితే తంగర స్వభావ తమకు లాగివు వారి యొక్క స్వభావము వారి యొక్క అలవాటులు నీ జీవితంలో కూడా కొనసాగిపోతుంది సంగమానంకర చిందాధార తమకు దొరి పొక్కంది వారి స్నేహితుల యొక్క ఆలోచనలు తలంపులు నిన్ను కూడా ఏం చేస్తుంది నడిపించడానికి సహాయపరుస్తుంది అది దినవేళ ఉద్దేశం అందుకే ఈ రోజు పగటి వేళ నేను మీకు చెప్పాలని కోరి వచ్చేది గోపనర బొసుబాపై సమయం పృతకొర నీ జీవితములో ఏంటి రహస్యముగా దేవుని కొరకు సమయాన్ని ఏర్పరచడానికి సమయం ఏర్పరచుకో ఈశ్వర తుమకు బైబిల్ రా గుప్త విషయం జోడై అలాగైతే దేవుడు నీకు బైబిల్లో ఉన్న రహస్యములను దేవుడు నీకు బయలుపరుస్తారు చాంది ఈ రోజు పగటి వేళ ఎంత మంది కూర్చోడానికి సిద్ధము కలిగిన వారు ప్రభుత్వం సహిత గోపనర కొత్త అలాగైతే దేవుడు నీతో రహస్యముగా మాట్లాడతాడు అందుకే మనం చదువుకుంటున్న వాక్యములోకి మనం తిరిగి వద్దాం అలే మత్తయి సమాచారం 13వ అధ్యాయం 31వ మత్తయి సువార్త 13వ అధ్యాయములో 31-32వ వచనము ఇక్కడ కూడా సరస్సుర విషయం ఈశ్వర కోహుతు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆవగింజ గురించి చెప్తున్నట్టుగా చూడగలరు సరస్సు దాన విషయరే ఈశ్వర కోహుతు ఆవగింజ గురించి యేసయ్య చెప్తున్న ఉపమానము కారణం ఈ మాతిసు ఈ నూతన నియమరే ఈ కొత్త నిబంధనలు పాంచట్టి స్థానరే ఈ సరస్సు విషయం లెక్క జాయి ఐదు చోట్లలో ఆవగింజ గురించి వర్ణించుకొని చెప్పబడి ఉన్నది ప్రథమ పొడిబట్ట మాతిసు సమాచార 13:31-32 మత్తయి సువార్త 13:31-32 వచనాల్లో మనం మొదటిగా చూస్తున్నాం దుద్యరే దీసు కొయబట్ట తమ దాకొంది రెండోదిగా ఏసై చెప్తున్నది మీరు చూడండి మాతిసు సమాచార 17వ అధ్యాయం కొడియప్పదు మత్తయి సువార్త 17వ అధ్యాయములో 20వ వచనం 17:20 మత్తయి యేసు కొహుతలే అక్కడ ఏసై చెప్పినది సొరుసు పరి విశ్వాసతిలే ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ పహాడకు తమే గుంజి తాబోలి కొయలసే గుంజి జీవో ఈ కొండని కదిలిపోమని చెప్తే అది కదిలిపోతుంది ఇలాక దీసు దుద్యతర కొయబట ఇదే యేసుక్రీస్తు వారి రెండోసారి ఆవగింజ గురించి చెప్పుతున్నది ఇది తృతీయ తరే ఈశ్వర కొయబట మూడో మారు ఏసై చెప్పినది అదే మార్కోసు సమాచారం 4:31 మార్కోసు వార్త 4:31 ఇక్కడ కూడా సొరసుకు గొట్ట మనుషో మట్టిరే పొక్కైలే అక్కడ ఒక మనిషి ఆవగింజను మట్టిలో పాతి పెట్టాడు అలా ఇని తిని మూడోదిగా చారి క్షమించాలి నాలుగోదిగా లూకాసు సమాచారం 13:19 లూకాసు వార్త 13:19 సరే ఈ ప్రకారం లెక్క అక్కడ ఈ రీతిగా చెప్పబడుచున్నది మనుషు ఒక మనిషి తంగర ఉద్యానరే తన తోటలో సొరుసు సాదృశ్య బోలి కోహంది ఆయన ఆవగింజను విత్తనం వేసినట్టుగా సాదృశ్యం అని చెప్పబడుచున్నది ఇని ఎవరు కోయబట్ట లూకాసు సమాచారం ఇక నేను చెప్పేది లూకాసు వార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయములో చోపదో 6వ వచనము ప్రభు 8 కోవతలే దేవుడు ఈ రీతిగా చెప్పిన మాట మన సరస్సు పరి విశ్వాసం తెలే ఆవగింజంత విశ్వాసం ఉంటే కంబళి చెట్టుకు మన ఈ టింబిరి గచ్చకు సమ
ఆంధ్రకు పొలగా బోలి కోయలే సే పొలజువు అంటే ఈ కంబలి చెట్టును అంటే సముద్రములో పడిపోమని చెప్తే అది పడిపోతది ఆవగింజ గురించి చెప్తున్నారు ఎక్కువ అయితే 10 అడుగులు 15 అడుగు వరకు దాని అదేం చేస్తుంది పెరిగింది ఈ సరస్సు చెత్తగాక బోడిపారింది ఆ ఆవగింజ 10 నుంచి 15 అడుగుల వరకే అది పెరగలిగేది అంటే నేను వీటిని చెప్పొచ్చిన అర్థమే అనగా సరస్సుల విషయం చిందాకరికి దేఖివా ఈ ఆవగింజ విషయం మనం చూసుకుంటూ రావాలి మత్తయి సువార్తకు పూని తొరయాసి మత్తయి సువార్తకు మళ్ళీ తిరిగి రావాలి 13వ అధ్యాయంలో 31-32 వచనాల్లో సరస్సుర విషయం కోణ కోహుచంది తమ దేకందు ఆవగింజ విషయం గురించి ఏం బైబిల్ చెప్తున్నదో చూడండి ఇక్కడ ప్రథమరే ఆమె ఈ సరస్సుకు అమర విశ్వాసకమ తులన కొరిపారు మొదటిగా ఈ ఆవగింజను మన విశ్వాసాన్ని విశ్వాస జీవితాన్ని గుర్తింపు చేసుకోవచ్చు ఇని లూకాసు సమాచార అపణ దేకందు 17వ అధ్యాయం 14వ వచనం పడందు ఇక మీరు లూకాసు వార్త 17వ అధ్యాయం 6వ వచనం చూడండి అది మన విశ్వాసాన్ని ఆధారం చూపించుచున్నది అది సకాలే అప్రమాణకర విశ్వాసో చోట విశ్వాసం ఈ రోజు పగటి వేళ నీ విశ్వాసము చాలా చులకనిది చిన్న విశ్వాసము అనేక లోకం సొరసుకు కొంది అనేక మంది ఆవగింజకు చెప్పేది అది ఒక చిన్న విశ్వాసాన్ని గుర్తు పెట్టిస్తున్నట్టుగా చెప్తున్నది కానీ నేను చెప్పొచ్చేది అది కాదు సరస్సు బిత్తర కొట్టే జీవనం వచ్చి అంటే ఆవగింజ లోపల ఒక జీవం ఉంది హలో కొయ్యబట్ట సునందు నేను చెప్పొచ్చింది అర్థమవుతుంది సరస్సు చొట్ట లేవి తా బిత్తర కొట్టే జీవన ఆవగింజ చిన్నదైనా కూడా అందు లోపల ఒక జీవం ఉంది అది తుమ్మే మట్టి పొక్కందు దానిని నువ్వు మట్టిలో గాని పాతి పెడితే కొడియ దినాలి ఎక్కువ దిన బిత్తర 20 రోజులు లేకపోతే 20 రోజులు 21 రోజు గతించిన తర్వాత వాళ్ళకిచ్చి దిన పొర లేకపోతే కొన్ని రోజులు గతించిన తర్వాత సరస్సు ఆవగింజ మట్టిరు మట్టిలో నుంచి అంకుర్దియావో అది శిఖరించి బయటకు వస్తుంది ఇప్పుడు నేను దీనికి చెప్తున్న అర్థాన్ని మీరు వివరించుకోగలుగుతారు సరస్సు పోలి విశ్వాస పోలి కొయ్యవారు అర్థం ఈ ఆవగింజ పోలే ఉన్న విశ్వాసం అని చెప్పేది కొనొచ్చి తుమ్మర విశ్వాసం అంకుర్దేవారు బడివారు వచ్చి అంటే నీ విశ్వాసము పెరిగి తీరుతూ రావాలి ఎక్కడ యేసుక్రీస్తు వారు రెండు విషయాలు చెప్పొచ్చినది మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబలి చెట్టుని నువ్వేం చెయ్యొచ్చు దూరపరచొచ్చు ఈరోజు పగటి వేళ నేను చెప్పొచ్చిన విషయాన్ని జాగ్రత్తగా చూసుకో ఈ పహాడ బొడిపోనాయి ఈ కొండ అంటూ ఉన్నది పెరగదు తుమ్మ కెట్ట వరుసే పహాడకు దక్కలేసే పగడ అజి విషమది ఎన్ని సంవత్సరాలు అయినదో నాకు తెలియదు కానీ కంబల చెట్టుని చూడు కొండని చూడు కొండ ఎలా ఉందో అలాగే ఉంది తుమర విశ్వాసం దాని నీ విశ్వాసమో విశ్వాసకి సాదృశ్యరసు నీ విశ్వాసానికి సాదృశ్యం కలుగుచిన మట్టిలో పడేసే దిన పొరసే ఉంటివో అది కొన్ని రోజులు పోతే అది సేకరించి వస్తుంది తుమర విశ్వాసం నీ విశ్వాసం పెరుగుతున్న విశ్వాసంగా మారింది విశ్వాసం అంకుర్దేవ విశ్వాసం నీ యొక్క విశ్వాసం పెరిగొచ్చుచున్న ఒక విశ్వాసం అయింది బొడైవా విశ్వాసం తిలే బొడై నోత్తిబా పగాడకు గుచ్చిపారు అంటే పెరుగుతున్న విశ్వాసం ఉంటే కొండలను కూడా వాటిని ఏం పెరగలేని కొండ
పెరుగుతున్న విశ్వాసం ఉంటే పెరగలేని కొండను దూరపరచుకోవచ్చు. నేను చెప్పిన ఈ పదం ఎంత మందికి అర్థమైందో నాకు తెలియదు. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క విశ్వాసము అది పెరిగింప చేసే విశ్వాసం అయితే పెరగలేని శక్తి వచ్చి ఒక కొండని కూడా కదిపించగలిగి ఉన్న విశ్వాసం ఉంది. ఎందుకే ఈ రోజు పగటి వేళ విశ్వాసాన్ని పెంచింప చెయ్యమో. చోట విశ్వాస చిన్న విశ్వాసము ఇంకా బొడైలే కొంత పెరిగిద్దే పహాడ పరితీమ సమస్య కొండల వంటి ఉన్న సమస్యలు యేసుంగ నామరే యేసు నామములు అది ఈ రోజే స్థానాంతరయజము ఆ చోటు నుంచి కదిలిపోతాది. ఆ చోట దూర చలి ఆ చోటులో నుంచి దూరాన్ని ఈరోజు నీ నోరుని తెరిచి యేసుంగ నామరే యేసు నామములు సామనారే నా ముందుగా చిడాయి బాయి పగాడ పరిస్థితి సమస్య ఎదురుగా నిలబడి ఉన్న ఈ సమస్య వంటి ఉన్న యేసు నామములో దూర చలి జాబోలు కొయిపోయి ఏ కొండ నువ్వు దూరం వెళ్ళిపో. సెమిది కోయిలసే సెమిది గొట్టి బాబు బైబిల్ ఎలా చెప్తావో అది అలాగే సంభవిస్తుందని బైబిల్ చెప్తున్నది. బోసి విశ్వాసి బహుత విశ్వాసి మనకు చాలా మంది విశ్వాసులకు ఇప్పుడు కూడా తెలియట్లేదు. విశ్వాసానికి ఎంత శక్తి వచ్చి ఈ విశ్వాసానికి ఎంత శక్తి ఉన్నదో విశ్వాస బోలు కొయ్యబట తిని పదం అక్క విశ్వాసం అంటే మూడు పదాలే. ఎందు తావే ఆ పదకు బొడ శక్తి వచ్చి దాని ఆ మూడు పదమైన విశ్వాసానికి గొప్ప శక్తి ఉంది. ఆ విశ్వాస టిక బొడైదావు ఆ విశ్వాసాన్ని పెంపింప చెయ్యో. బైబిల్ విశ్వాస సభ బొడైవా విశ్వాస బైబిల్ లో ఉన్న విశ్వాసం అంతా కూడా పెరుగుచున్న విశ్వాసాలే. విశ్వాసం బొడైవారు వచ్చి విశ్వాసం నుంచి విశ్వాసానికి కొనసాగాలి. అది దిన వేళే ఈ రోజు రా పగటి వేళ ఆరాధన మధ్యలో మనందరి ఆరాధన మధ్యలో అప్పుడు ముగర కైవారు వచ్చి నోటితో చెప్పుకోవాలి విశ్వాసము బొడైవి ఆ విశ్వాసాన్ని పెంపింపు చేసా. అది ఈ పహాడకు గుంజుదా ఈ రోజు ఈ కొండని నేను దూరపరుస్తా. వచ్చినప్పుడు అదే సత్ర చోపదరి 17 అధ్యాయం 6వ వచనములో పాంచు పదటు పొడలేక తన అర్థ తమకు దాని 5వ వచనం నుంచి చదివితేనే దాని అర్థాన్ని తెలుసుకోగలిగేది. శిష్యమానే అసిగిరి ఈశ్వరుకు కోయిలే శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పినది అమర విశ్వాసం టీకా బొడేదు ఆ విశ్వాసాన్ని కొద్దిగా పెంపుంప చేయ్యా. అది తమ ప్రార్థన కొరు బాబు కథజన వచ్చి ఈ రోజు ఎంత మంది ప్రార్థన చేయడానికి ఉన్నారు. ప్రార్థన కొల తమరు విశ్వాసం ప్రార్థన చేసే విశ్వాసం పెరిగింది. ప్రార్థన కొల దినం ప్రార్థన కొని దేకో దైనందిన జీవితంలో ప్రతిరోజు ప్రార్థన చేసి చూడు. ప్రార్థన బొడైదవు ప్రార్థనని పెంపింప చేయి. ప్రార్థన బొడైవ శక్తి శక్తి వచ్చి ప్రార్థనను పెరిగించేస్తే దానికి శక్తి ఉంది. ప్రార్థన శక్తి వచ్చి విశ్వాసం బొడైవ ప్రార్థన యొక్క శక్తి విశ్వాసాన్ని పెంపింపే. శిష్యం రసగిరి సిమిది కోయినా లేకపోతే శిష్యులు చేసే దగ్గర చెప్పరు కదా. అది తుమ్మ కొయి పారి ఒకే నువ్వు చెప్పగలుగుతావు ప్రభు మోర విశ్వాస టిక్క బొడైదవు నా విశ్వాసాన్ని పెంపింప చేయి. నా విశ్వాసం పెరిగితే తుమ్మర విశ్వాసకు అంటే నీ విశ్వాసాన్ని అడ్డుపరుచున్న కొన్ని చెట్లు ఉన్నాయి. సముద్రాన్ని లోపలికి వెళ్ళి పడిపోద్ది. హలో చెప్పొచ్చినది అర్థం అవ్వట్లేదేమో. అప్పుడు మన జాతర పుస్తకం దేకందు నిర్గమాకాండం చదివితే ఇశ్రాయేల్ మక్కలు దినకు దిన బొడుగుచుంది. ఇశ్రాయేల్ ప్రజలు రోజుకు రోజుకు పెరుగుతున్నారు. ఇశ్రాయేల్ లోక మన దినకు దిన బొడి భాష ఏక అధ్యాయ రే అంటే ఇశ్రాయేల్ ప్రజలు రోజుకు రోజుకు పెరుగుతున్నప్పుడు కదా జాతర పుస్తకం ఎక్కువ అధ్యాయం మొదటి అధ్యాయంలో ఇస్రాయల్ ప్రజలు దినక దిన బొడుగుచుంది. ఇస్రాయల్ ప్రజలు రోజుకు రోజుకు పెరుగుతున్నారు. ఆ బొడైవాట లోకమానకు ఆ పెరుగుచున్న ప్రజాంగాలని అడ్డుపరుచుటకు పరవన్ రాజా ఠియాయిచి పరో రాజు నిలబడ్డాడు. లోకమానకు నో బొడైవాని మంద బొందు కరువ కొట్టే శక్తి అంటే పెరుగుచున్న జనాంగాన్ని పెరగకుండా అడ్డపరుచున్న ఒక శక్తి. ఆ శక్తికి ఈశ్వర కోణకొలే ఆ శక్తిని దేవుడు ఏం చేశారు అదే జాతర పుస్తక 14వ అధ్యాయం నిర్గమాకాండం 14వ అధ్యాయంలో సుస్సాగర్ సారీ ఎర్ర సముద్ర మధ్య మన సుస్సాగర్ రే సేమానకు పొక్కైలే ఆరిని ఎర్ర సముద్రంలో ముంపి ముంచి వేసేశారు. ఎలాంటి లూకసు సమాజ నిర్గమాకాండముకొచ్చినప్పుడు ఇశ్రాయేల్ లోకమానకు నో బడే బాపై ఒట్టకి శక్తి ఫరవోన్ ఇశ్రాయేల్ పెంపింప చెయ్యకుండా అడ్డుపరుచుచున్న శక్తిగా మిగిలిపోయిన ఫరో శక్తి ఫరవ శక్తికి ఫరో శక్తిని యేసు
ఈశ్వర కోణ కహలే యేసయ్య ఏం చేశారు సముద్ర మధ్యరే సముద్ర మధ్యలో అక్క మొరేదలే దానిని ముంచి చంపించేశారు అది రతిన వేళే అందుకే ఇరుదు పత్తి ఆత్మ మత కౌచి పరిశుద్ధాత్మ నన్ను జ్ఞాపకం చేశారు నో బడై బాపై ఒట్టకి మా శక్తియే నిన్ను పెంపింప చేయకుండా అడ్డుపరిచిన శక్తులను గచ్చ హలేవి అది చెట్టైనా పరవాలేదు మనుష హలేవి మనుషులైనా పరవాలేదు అది మన విశ్వాసం ద్వారా ఈ విశ్వాసం ద్వారా ఒక పిట్టికి కో నీ నోరు తెరిచి చెప్పుకో యేసుగా నామరే యేసు నామము ఆ శక్తి సముద్ర మధ్యకు చని జా ఆ శక్తి సముద్ర మధ్యలో పడిపో ప్రైజ్ లార్డ్ కోయి పరివైనా ప్రైజ్ లార్డ్ చెప్పగలుగుతావా సేమేదితమ కోకిలే ఈ రోజు గాని ఎలా పలికితే అప్పుడంగర విశ్వాసం నీ విశ్వాసము ఓ ప్రైజ్ లార్డ్ కోయి పహాడకు గుంజిబో కొండలను దూర పరిస్తి గచ్చకు సముద్ర పొక్కేదము చెట్టులను సముద్రము లోపల ముంచేద్ది అప్పుడంగర విశ్వాస కోణ వారి బొడైబా విశ్వాసం నీ విశ్వాసం ఏమై తీరాలి పెరుగుచున్న విశ్వాసం ఐ తీరాలి సరస్సు పోరి విశ్వాసం బోలి కోయిబార్ అర్థం ఆవగింజంత విశ్వాసం అని చెప్తే సరస్సు మట్టిరే పొక్కలే కిచ్చిన ఆవగింజ మట్టిలో గాని వేస్తే కొన్ని రోజులు పోతుంది ఏమై వస్తుంది శిఖరించి వస్తుంది సమేది అలాగే అప్పుడు మన దినక దిన బోడి వారు కూడా విశ్వాసం మీరు రోజుకి రోజు పెరుగుచున్న ఒక విశ్వాసమై మారాలి ఆ విశ్వాస కింది బొడైబో మన విశ్వాసం ఎలా పెరిగింది సునిమ ద్వారా వినికిడి ద్వారా పెరిగింది సునిమ ఈశ్వరుని వాక్య ద్వారా వినుటున్న దేవుని యొక్క వాక్యం వాక్య సునందు వాక్యం వినండి ప్రార్థన కొరందు ప్రార్థన చేయండి సమేది ఎలా విశ్వాసం బొడైపారు అలాగైతే విశ్వాసం పెరిగి తీరింది అది వాక్య సునివ కత దొడంగర జీవన రే ఈ రోజు వాక్యం వింటే నా కొందరి జీవితంలో యేసు నామరే యేసు నామములో విశ్వాసం బొడిగా విశ్వాసం పెరుగు ప్రార్థన రే తంగర విశ్వాసం బొడిగా ప్రార్థనలో నీ విశ్వాసం పెరుగు ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో తంగర విశ్వాసం బొడిగా ఉండు నీ విశ్వాసం పెరిగింపము తంగర విశ్వాసం ఒట్టకి మా శక్తికు నీ విశ్వాసాన్ని అడ్డుకి పరిచిన శక్తులను అది ఫరవర్ శక్తియలేవి అది ఫరో శక్తియైనా చెట్టు కూడా గచ్చలేవి అది ఏ చెట్టైనా యేసుంగ నామరే యేసు నామములో సముద్ర విద్రక చలిదా సముద్రం లోపలికి వెళ్ళిపో పడిపో ఆమేన్ హల్లెలూయా ఎంత జన కోయి బాప చాంది ఎంత మంది చెప్పడానికి సిద్ధం ఆ ప్రభు దేవా మోర విశ్వాసానికి కబడే దేవు నా విశ్వాసాన్ని పెరిగింప చేయయ్యా హల్లెలూయా కోయి పరివన హల్లెలూయా చెప్పగలుగుతావా ఇది ప్రథమరే ము కోయట నేను మొదటిగా చెప్పొచ్చినది సరస్సు ఆవగింజ అమర విశ్వాసకు ఆమె తులనా కొరి మన విశ్వాసముతో మనం ఏం చేయొచ్చు ఆధారపరచుకోవచ్చు ముద్య విషయం రెండోదిగా ఈ సరస్సు ఈ ఆవగింజ అమర మండలికి బుజాయి మన సంఘానికి తెలియపరచుచున్నది మండలికి బుజాయి మన సంఘములను చెల్లివచ్చుచున్నది సరే వాక్య పొడల పురమ ఆగక అది దానికి ఆధారముగా ఒక వాక్యం చదివితేనే మనం ముందుకు కొనసాగవచ్చు లూకాసు వార్త 12:32 12:32 లూకా 12:32 ఏ చిన్న మంద మండలికి కూర్చుంది అక్కడ సంఘానికి చెప్పుతున్న మాట సన్న పళ్ళు చిన్న మంద సన్నట అది చిన్నదే అప్పుడు యేసు ఈ జగత్తులో తగ్గర సుసమాచార కార్యం ఆరంభ కురువా సమయరే యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచంలో ఆయన యొక్క సేవా పరిచర్యను కొనసాగించు వచ్చినప్పుడు 12 అనే 12 శిష్యులు అవి లూకాసు సుసమాచార 10:18 లూకాసు వార్త 10 వచ్చినప్పుడు 12 శిష్యమానం కట్టారు అదిగో సత్తురి జనాయల 12 శిష్యులు 70 శిష్యులై మారిరి ఆవర్కిచ్చ దినపురే ఇంకా కొన్ని రోజుల తర్వాత ప్రేరిత పుస్తకం అపోస్తల క్రియ 1 తొమ్మి పొడలే మొదటి అధ్యాయంలో చదివితే 120 ప్రార్థన కలిసి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండి మరే తంగర దెక్కదు మొదటిగా చూడండి 12 శిష్యం 12 శిష్యులు దుద్దేరే రెండోదిగా 70 జనం 70 శిష్యులు ఆవిడకిచ్చి దినపోరే ఇంకా కొన్ని రోజులు గతించిన తర్వాత 120 శిష్యులు ఆమెకు ప్రథమ కొరింది 15 మొదటి కొరింది 15 చోపదరి పొడులే 6 వచనాన్ని చదివితే పాంచాచారలో ఒక బోలి లెక్క 5,000 ప్రజలను రాసుంది హలో ఉన్నారా ఏ మండలి బొడి బట్ట తమ దేకుచో ఈ సంఘం విస్తరించి పెద్ద అవుతున్న ఒక సంఖ్య మీరు చూసారు
జగత్త మండలి దేవుని యొక్క సంఘాన్ని ఈ భూమిలో ఈశ్వర స్థాపిత కొల్లే ఈ భూమిలో ఆయన స్థాపింపజేశాడు బారా జొనట్టార ఆరంభ కొల్లే పన్నెండు మందిలో ప్రారంభించింది సెట బోడిలో ఎవరు సత్తురి జనాల అది పెరిగి డెబ్బై మంది మారింది అవరిటిక్క పొడకిచ్చిందైన పొర సొయ కొడి జనాల ఇంకా కొన్ని రోజులు గతించేసరికి అది నూట ఇరవై మంది మారేది అవరికిచ్చిందైన పొర పాంచ లోకమాన ఏదోల ఐదు ఇంకా కొన్ని రోజులు పోయాక అది ఐదు వేల మంది ప్రజలై మారింది అది తమ కొట్టే విషయం బోలా మరి సున్నాను ఈ రోజు ఒక విషయం తెలుసుకో మాంటాలి బొడి వాపాయి దావుచోది సంఘం పెరగడానికి వెళ్తూ ఉన్నది ఇది తమ ప్రేరణ పుస్తకానికి వస్తుంది అపోస్తల క్రియలోకి రండి అది ప్రేరణ పుస్తకం దుయ అధ్యాయ పడలే అపోస్తల క్రియ రెండో అధ్యాయం చదివితే పీతరంగర ప్రచార సునికిరి పేతరు యొక్క వాక్య పరిచర్యను విని 3000 లోకమన పరిత్రాణ పాయి 3000 మంది ప్రజలు మారు మనసు పొందుకునిరి దీని తొర మూడు మారు తీసుకు అసిగార కరువ వ్యక్తి ప్రచార కరువ సమయరే యేసుక్రీస్తు వారిని ఏం చేసా తృణీకరించి వదిలేసి చెప్పిన వాడు వాక్య పరిచర్య చేసేసరికి దీని త్వర యేసుక్రీస్తుకు అసిగార కరువ పీతరు ద్వారా మూడు సార్లు ఏసైకి తెలియదు అని చెప్పిన పేతరు ద్వారా దీన్ని హజార్ లోకమానకు బాప్తిసం మూడు వేల మంది శిష్య మూడు వేల మంది వ్యక్తులకు బాప్తిసం అర్పించినట్టు దేవసాయపచ్చి అచ్చిర కొత్త ముఖైవాట ఈరోజు పకటి వేళ నేను చెప్పుకొచ్చేది తుమ్మ చాడిలేవి ఏసయ్య నువ్వు విడిచిపెట్టి ఈశ్వరగని నిక్కట్టుగా పేరియాడలే ఏసయ్య దగ్గరికి తిరిగి వస్తే ఈశ్వర తుమ్మకు వ్యవహార కరువ ఏసయ్య నిన్ను ఉపయోగపరిచిన వాడు నడిచి ప్రయాణం చేసినప్పుడు రోగులు సుస్థత పొందిరి నేను చెప్పొచ్చిన ప్రాముఖ్య విషయము ప్రేరణ పుస్తకం దుయ అధ్యాయరే 3000 డుబన్ బైలే అపోస్తల క్రియ రెండో అధ్యాయములో 3000 మంది ప్రజలు బాప్తిసం కాగక పొడలే ఇంకా ముందుకి కొనసాగెళ్తే 5000 లోకమని అసివల అది 5000 మంది ప్రజలై మారిరి అవరుటికి పోలే 7000 అయిగొన ఇంకా కొన్ని రోజులు పోయి కాదు 7000 అయి మారింది అవరు తుమ దెక్కలే ఇంకా మీరు చూస్తే ప్రేరణ పుస్తకం పొడికిరి దాకో అపోస్తల క్రియ చదువుతూ వెళ్ళండి హజార్ లోకమని వేలాది వేలాది మంది ప్రజలు ఈశ్వరంగర మండలి దినక దిన బొడి ఆవుచుంది దేవుని యొక్క సంఘం రోజుకి రోజుకి పెరుగుచుచున్నది ఈ చోట చోట సరస్సు ఈ చిన్న ఆవగింజ సరస్సు పరితిమ మండలి ఈ చిన్న ఆవగింజ పోలే ఉన్న దినక దిన బొడి ఆవుచుంది రోజుకి రోజుకు పెరిగేది 3000 12 జన ఎలా అది 12 మంది అయ్యారు సత్తురి జన ఎలా 70 మంది అయ్యారు దుర్తెరే సొయ కొడి జనాలా నూట ఇరవై అయ్యారు మండలి బడుచుంది పెరుగుతున్నది కౌచుంది చెప్పేది మండలి విషయరే సంఘం గురించి మాతృసమాజరే సోళ అధ్యాయ సువార్త 16 అధ్యాయములు మోర మండలి దొలివ నేను నా సంఘాన్ని మండలి దొలివ బొడివ బొడవ నేను నా సంఘాన్ని కట్టుకుంటాను అజ్జి ముఖైవారు అర్థం నేను చెప్పొచ్చిన అర్థము మండలి బొడైవాలోగో సంఘాన్ని కట్టినవాడు ఈశ్వర ఉంటుంది దేవుడు వచ్చినది ఈ మండలి ఈ సంఘము సంఘం ఆరంభ ఈశ్వర హృదయరే ఆరంభం వచ్చి నా సంఘం యొక్క ప్రారంభం దేవుని యొక్క హృదయంలో ప్రారంభించి హృదయం ఆరంభ కరువ మండలి హృదయంలో నుంచి ప్రారంభించిన అది భూమిలో స్థాపిత కరువ సమయరే స్థాపింపబడినప్పుడు మండలి తొలవి నా యొక్క సంఘాన్ని
సంఘాన్ని కట్టించుకు వచ్చుచున్న వాడు మనిషి కాదు, దేవుడు వచ్చినది. పీతర్కు కోయలే, పీతర్కి చెప్తున్నది, తుమే పీతర్, పీతరా, తుమే పీతరు, నీవే పీతరు. ఎగి పోతరు ప్రే, ఈ బండ పైన ఎగి పత్రం అన్న పే జీసువాక. ఈ బండ అని చెప్తున్నది పేతరు కాదు, అది యేసుక్రీస్తు వారిది. పీతరు చోట పత్ర, పేతరు అన్న పదము చిన్నిప్పి రాయ, లేకపోతే చిన్న రాయ. పీతరు బోలుకోవాడు పెట్రు, పేతరు అని చెప్పిన పదానికి అర్థము పెట్రో అంటే చిన్న రాయ. గ్రీక్ రాయ చోట పత్ర, గ్రీక్ భాషలో దానికి భాషాంతరము చిన్న చిటికి రాయ. బడ పత్ర జీసువాక, గాని ఈ బండ ఈ రాయ అన్నది ఆ బండ యేసుక్రీస్తు వారు వచ్చినది. ఈ రాయ ఈ పత్ర ఉపరే మన మండలి నిర్మాణ కొరువి. ఈ రాయ మీద నా సంఘాన్ని నేను స్థాపిస్తానని చెప్పిన ఆ చిన్న ఆ రాయ బండ రాయ యేసుక్రీస్తు వచ్చినది. తుమ్మ ప్రేరిత పుస్తకం, సారీ, ప్రథమ పీతరు 2 అధ్యాయాలు 5-18 తుమ్మ పడులే. మొదటి పీతరు 2 అధ్యాయము 5వ వచనం నుంచి చదివిస్తే, తుమ్మమాన జీవంద పత్ర సహిత బొణైచంది బలి లెక్క దాయిచి, నీవు జీవం కలిగిన రాయతో కట్టబడి ఇప్పుడు నువ్వు స్థానికంగా ఉంటున్నా వెళ్తున్న సంఘం, అదే అదృశ్య మండలి కనబడని సంఘం. అంటే మండలి లోక వ్యాప్తి అంతటిలో కూడా ఉన్న బోల్డ్ సంఘాలు ఉన్నాయి. మండలి దినక దిన బొడి జాగుతుంది. సంఘాలన్నీ కూడా కలిసి ఎంతో మంది సంఘాన్ని అడ్డపరచు చూడడానికి మూసుకోవడానికి చాలా ప్రయత్నాలు పెరుగుతాది. సంఘాన్ని స్థాపించిన వాడు యేసుక్రీస్తు వారే. రక్త దైకరి కిడా దాయించువా మండలికి, ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘాన్ని ఎవరు అడ్డుపరచలేరు. ఎవరు ఏం చేయలేరు. తుమ్మర విశ్వాసం బొడయలే, ఈ విశ్వాసాన్ని పెరిగి శక్తి గుడికి నిన్ను అడ్డుపరచుచున్న శక్తులు కాదు, గాని దినకు దిన మోటాలి పడైవో, రోజుకు రోజుకు సంఘముని పెరిపెంపింపు చేస్తావు. తుమే పడైవో, నీవు పెరుగుతావు. తుమ్మర విరిదిన కౌన్సి శక్తి, నీ వ్యతిరేకంగా నిలబడిన ఏ శక్తులు ఉండవు. ఆమేన్, హల్లెలూయా. ఇది సరస్సు బలికోయమాట. ఇక్కడ ఆవగింజని చెప్పేది ప్రథమ అర్థం విశ్వాసకు బుజాయే. మొదటి అర్థము విశ్వాసానికి గుర్తింపు చేస్తున్నది. రెండో అర్థము మండలికి బుజాయి బోలి ముకోయలే, సంఘానికి తెలియవర్చుచున్నదని చెప్పాను. బోడిబా సమయ కోణం వచ్చి అప్పుడు మన బోల దక్కివారొచ్చి అక్కడ మీరు చూసుకోవాలి. ఇది పెరుగుతూ వచ్చినప్పుడు ఆమె ఫస్ట్ డే కొనకోలే, ఈ సరస్సు భూమి పొక్కలే. మొదటిగా ఈ ఆవగింజను మనము నేలలో మట్టిలో పాతి పెట్టాం. చుట్టాక అది చాలా చిన్నది. అది మట్టిలో పడలే పోరే. అది మట్టిలో పడిన తర్వాత ఏం జరిగొచ్చింది? మన మత్తయి సువార్త, అది మత్తయి సువార్తలోకి మీరు ఒక్కసారి తిరిగి రండి. ఆమె పొడి బాసే వాక్య కబర్తో వచ్చిందా కరివా. మనం చదివచ్చిన వాక్యంలోకి మనం తిరిగి పోతాం. 13వ అధ్యాయం వస్తుంది. మత్తయి సువార్త 13వ 13వ అధ్యాయం 31-32 13వ అధ్యాయంలో 31-32 వచనం. హలో, చూసారా అక్కడ దాని ఉన్న పెరిగింపు. ఏ
సరస్సు మట్టిన పొక్కలే జన వ్యక్తి ఒక మనిషి ఏం చేశాడు ఆవ గింజని మట్టిలో వేశాడు మట్టిన పొక్కలు విరగొట్ట చోట మన సరస్సు ఆక మట్టిలో వెయ్యబడి ఉన్నది చిన్న ఆవ గింజే కింద చిన్న బోడిలా బోడి కదా కానీ దానిలో ఏం జరిగింది ఒక జీవం వచ్చి అది పెరిగింది ద్వితీయరే రెండోదిగా బోడోయేవల అది పెద్దదైంది సబ్బు సాగట్టారు బోడోయేల తాపరే అన్నింటిలో నుంచి అది పెరిగింది ఏటమ్మా 32వ వాక్యం 32వ వచనం ఒకసారి చదవమ్మా ఆకాశ పక్షి అసలే ఆకాశంలో ఉన్న పక్షులు ఎప్పుడు వచ్చాయి ఆకాశ పక్షి కబే అసలే ఆకాశంలో నుంచి పక్షులు ఎప్పుడు వచ్చాయి పూర్వం రాసిన అంది అంటే అది పెద్ద చెట్టు అవ్వక మునుపు రాలే బోడిలా పరయాక అది పెరిగి పెద్ద అయిన తర్వాతే ఉన్నారా హలో చోటతి వరసరికే ఆసినది అంటే ఆ చెట్టు చిలిపికో చిలిపితనంలో ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు రాలే ఆ సరస్వతి వరసరికే ఆసినది ఆవగింజగా ఉన్నప్పుడు ఎవరు రాలే అది మట్టిన పొక్కలు బొడైలా సమరికే ఆసినది అది మట్టిలో పాతి పెట్టేటప్పుడు రాలే ఎవరు అది బొడైలా సమరికే ఆసినది అది పెరిగినప్పుడు రాలే అది బొడ గొచ్చాలా పోరే అది విస్తార చెట్టు అయిన తర్వాత ఆ ఉపరకు ఆగాసర పక్కి మానే అసిమ పై సుబిదామిల్ల అంటే దాని మీద పక్షులు వచ్చి కాపురం కాసే లేకపోతే కాపు కాసే ఉండేటట్టుగా అది అంతగా పెరిగింది తారు ఊపర బొసువాపాయి అంటే చెట్టు మీద కూర్చున్నంతగా పక్షులు చేశాయి అది తారు పొక్కి మారే బొసువాపాయి చెగొట్ట బోడిలా అంటే పక్షులు వచ్చి కూర్చున్నంతేక ఆ చెట్టు పెరిగి వచ్చింది అర్థం కాలే అవి కోడ ఆకాశం పొక్కి పోని కొయ్యవరు అర్థం ఆకాశములో ఉన్న పక్షులని చెప్పినది అప్పుడు మన దేకందు ఇటు కోడ కౌచి పోని దేకందు మాథ్యూ సుసమాచారం అదే మత్తయి సువార్తల పుస్తకము 13వ అధ్యాయ కసందు 13వ అధ్యాయానికి రండి అసలు అప్పుడు మనకు తమ జాడిపారు తర్వాత చారిపదం 13వ అధ్యాయం 4వ వచనము చూడండి ఇప్పుడు ఆ పక్షి అంటూ అంటున్నది ఎవరు పంతొమ్మిది వచనం మీరు చదివారు బానే ఉంది తర్వాత 13వ అధ్యాయంలో చారి పదర వ్యాఖ్యానం ఈశ్వర కూర్చుంది 13వ అధ్యాయంలో 4వ వచనంలో దాని వ్యాఖ్యానము వర్ణన దేవుడు చెప్తున్నారు అర్థబుద్ధి పారినంది నేను చెప్పొచ్చింది అర్థం కాలేదేమో అర్థబుద్ధి లెక్కనాయి నేను చెప్పొచ్చింది అర్థమవుతుందా లేదా అర్థమవుతున్నదా లేదా సెట్టి కోడొకటి ఆకాశం పొక్కి పోలి కొయ్యవరు అర్థం ఆకాశములో నుంచి వచ్చిన పక్షులు అని చెప్పిన అర్థమేమంట అదే పాపాత్మ అది పాపము చేయించి వచ్చిన ఆత్మలు ఆయన అర్థం వచ్చి సాతాను అంటే దానికి ఇంకొక అర్థముగా చెప్తే సాతాను హల్లెలూయా హల్లెలూయా
పాపం చేసిన పాపాత్మ ఆసికిరి బోసుచుంది. పాపం చేయించుచున్న పాపాత్మగా ఉన్న సాతాను వచ్చి కూర్చున్నాడు. కేవే ఆసికిరి బోసులే. అయ్యో ఎప్పుడు వచ్చి కూర్చున్నాడు సాతాను? ఏడా బోడలా పోరే. అయ్యో ఆ చెట్టు పెరిగిన తర్వాతే సాతాను పొడిలా పోరే. ఆ చెట్టు పెరిగిన తర్వాతే సంఘం ఒడిలా పోరే. సంఘం పెరిగిన తర్వాత సంఘం బిత్తరకు సంఘం లోపలికి మొండోళి బిత్తరకు సంఘం లోపలికి అనేక ప్రకారం అనేక రీతిగా పాప స్వభావ గుడికత్తివ శక్తి గుడిక పాప స్వభావానికి చెందుచున్న శక్తులు మొండోళి బిత్తరకు సంఘం లోపలికి ప్రవేశ కరువాపై ఆరంభకోలే ప్రవేశింపడ చేయడానికి ప్రారంభించింది. ఎడము ఎనిమిది కొయ్యలే తమకు భుజిపోనాయి. ఇలాగా నేను చెప్తే మీకు అర్థం కాదు. అప్పుడు మన గొట్టే వాక్యం మిసిగిరి పొడివారు వచ్చి దీనికి ఆధారంగా ఒక వాక్యం మీరు చదవాలి. దానియేలు పుస్తక పొడివారు వచ్చి దానియేలు గ్రంథం తీయండి. దానియేలు పుస్తక 4వ అధ్యాయం దానియేలు గ్రంథం 4వ అధ్యాయము తారు ఎక్కుసి బత్తిసి పదం పడదు బాయిసి పదం పడదు. 21-22 వచనం చదవండి. చాలండి అలా చాలు చాలు చాలు. అవి చెట్టు గచ్చకి ఆ చెట్టు ఎవరు ఇప్పుడు మీరు 22వ వాక్యం దానియేల గ్రంథం చదివిన దాంట్లో చెట్టు ఎవరు? ఇరవై రెండవ వాక్యం చదవమ్మా బాయిస్ పదో. ఎవరు ఆ చెట్టు? చాలు చాలు ఆ చెట్టు ఎవరు? అదలకేసే అక్కడ ఏసే గురించి రాసుందా? 22వ వాక్యం మీ కోణకు పొడలే. ఇప్పుడు అర్థం వచ్చిందా? ఆ చెట్టు ఎవరు? ఏడో దానియేలు పుస్తకం 4వ దానియేల్ పుస్తకము 4వ అధ్యాయములు సెడ్రు బిష్యం నెబుకదనెస్సర్ రాజా అక్కడ ఉన్న బిష్యము నెబుకదనెస్సర్ రాజు గురించి ఒక దర్శనం దాకొచ్చి ఆయన ఒక దర్శనం చూస్తున్నారు. ఆ దర్శన రే ఆ దర్శనములో దానియేలు కోచి దానియేలు చెప్తున్నది ఆ గచ్చ ఆ చెట్టు ఆ దానియేలు రాజా దానియేలు కోలే రాజా తుమే అక ఆ చెట్టు నీవే నెబుకదనెస్సర్ రాజు ఆ సెమెది అలాగైతే ఈ మొండోడిన గచ్చ సంఘములో ఉన్న చెట్టు ఈ సరస్సు ఈ సరస్సు ఆ ఆవగింజ జోడ జోడ విశ్వాసికి విశ్వాసిని గుర్తింపజేస్తున్నది. విశ్వాసం బొడిలా సమయ క్యాసి బొసినంది అంటే విశ్వాసం పెరిగినప్పుడు వచ్చినప్పుడు ఎవరు వచ్చి కూర్చోలే. ఆ విశ్వాసి బొడి బొడి బొడిలా పోరే. ఆ విశ్వాసి పెరిగి 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 కిచ్చు వర్ష పోరే. 20 సంవత్సరాలు దాటిన తర్వాత సే విశ్వాసి ఇతరుకు ఆ విశ్వాసి లోనికే పక్కి గుడికేసి బొసించింది. పక్షులు వచ్చి గూడు కట్టేసింది. ఛాయర బొసించింది. కానీ నీడలో అదుపు కాసుకింది. అజిరా అజిరా దినవేళ పగటి వేళ విశ్వాస విశ్వాసం విశ్వాసంలో పెరిగొచ్చినప్పుడు ఎవరు రారు విస్తారముగా ప్రైరికి పెద్ద వర్షపోరే. కొన్ని సంవత్సరాలు గతించి పాపాత్మ పాపాత్మ పాప కరువ శక్తి పాపాన్ని చేయించుచ్చిన శక్తులు సుమమానకు ప్రలోభన కరువ శక్తి అయినా సైతం తుమర హృదయ బిత్తర కసి బాస కొరి పాపాత్మను తెలియపరచుచున్న సాతాను శక్తులు నీ హృదయంలోకి వచ్చి కాపురం చేసేటట్టుగా ప్రయత్నం చేసేసింది. అర్థం బుజిపారినంది బోలి బావచ్చు. దీని ప్రాముఖ్య అర్థం మీకు అర్థం అవ్వలేదు అనుకుంటా. స్పందించలేదని ఎవరు దీనికి స్పందించట్లేదు. అప్పుడందరూ హృదయ బిత్తరే ఈ హృదయం లోపల పాంచో దూయి దసో పొందరో కొడియ వర్ష 5, 10, 15, 20 సంవత్సరాల ఆత్మీకతలో పెరుగుతూ వచ్చిచున్నప్పుడు చర్రో స్వభావం బదిలీ అయ్యోల చెట్టుకి మార్పులు సంభవిస్తున్నది. తక్కు సాగా బోడిలా దాని ఆకులు కొమ్మలు పెరుగుతున్నాయి. ఎంతవేళ బొసివాపై లోకమని అసుచుంది. అప్పుడు కాపురం ఉండి లేకపోతే నివసించడానికి కాపురం చేయడానికి చాలా జంతు
శత్రువులు వస్తున్నాయి అదే మోకవేర్ అర్థం అదే నేను చెప్పొచ్చిన అర్థము మండలి బడిలా పోరే సంఘం పెరిగిన తర్వాత మండలి విత్తరకు సంఘం లోపలికి శక్తి గుడిక ప్రవేశ కొరుచుంది అనేక శక్తులు వచ్చి ప్రవేశించుచున్నది ఈ పుస్తక పాంచవ అధ్యాయం తుమ పొడిలే అపొస్తల క్రియ 5వ అధ్యాయం చదివితే అనన్య సఫీర బోలి దూజణం అక్కడ అనన్య సఫీర అని చెప్పబడిన ఇద్దరు సంఘం బడిలా పోరే సంఘం పెరిగి వచ్చినప్పుడు మండలి విత్తరకు సంఘం లోపలికి ఫస్ట్ ప్రవేశ కొరుచుంది మొదటిగా ప్రవేశించేది కొంచెం ఇచ్చకైవలోగమనే అచ్చబద్దాలు చెప్పిన వాళ్ళు అయ్యో సే సంఘ భిత్తరకు ప్రవేశ కొరుచుంది వారి సంఘం లోపల ప్రవేశించిరి ఏబే ఈ కాలరే ఈ రోజుల్లో కూడా అవమానకర మధ్యరే మనలో కూడా ఇచ్చకైవలోగమన బడి జాగుచుంది అబద్ధం చెప్పే వాళ్ళ విశ్వాసులు పెరుగుతున్నారు చోట చోట విషయపై మిచ్చకొవుచుంది చిరిపి చిరిపి విషయాలకు అబద్ధాలు చెప్పే వాళ్ళు అజిరా అజిరా దినవేళ ఈ రోజు పగటి వేళ ఈ గచ్చ బొడిలా ఈ చెట్టు పెరిగింది బొడిలా పొరయక ప్రవేశ కొలే పెరిగిన తర్వాతే వచ్చి ప్రవేశించింది అది జీసుంగ నామరే యేసు నామములో ప్రవేశ కరివా ప్రవేశించుచున్న అనన్య సఫీరకు అనన్య సఫీరలను బార కరివా ఇది బయటికి తరిమేత ఇచ్చే ఊపరే ఈ చెట్టు మీదకి ఏ శక్తికి బసవాప స్థాన దబోరే ఏ శక్తికి కూర్చోడానికి చోటింపదు మండలి విత్తరతివా సంఘం లోపలున్న సమస్త శక్తి గుడికకు ప్రతి శక్తులను జీసుంగ నామరే యేసు నామములో బార కరివా బయటికి దిద్దాం నోల మండలి నోలే మండలి లేకపోతే సంఘం అల్ప దిన విత్తరే సబ్బులు ఒక మిచ్చకొయ్యవాళ్ళు ఒక పొరి కొద్ది రోజులు గతించిపోతే అందరూ అబద్ధం చెప్పే వాళ్ళ తయారైపోతారు శక్తిపై ప్రభు కొనకొల్లే అందుకే దేవుడు ఏం చేశారు అనన్య సఫీరకి మరణ దలే అనన్య సఫీరలకు వారే దేవుడు ఏం మరణ శిక్షణ ఇచ్చారు ఈ పగటి సమయమే లేవు అందుకే రోజు పగటి వేళ అప్పుడంగర జీవనే మోరో జీవనే ఈ జీవితాన్ని నా జీవితానే ఓసివా పక్కి గుడిక భారకరువా కూర్చున్న నివాసం చేసిన కాపురం చేసిన పక్షులను తరిమేద్దాం బాబ స్వభావ గుడి అది పాప స్వభావాలే పాపాత్మకు పాపమైన ఆత్మలను యేసుంగ నామరే యేసు నామములో ఓ మాటలి మిత్ర బారకరో సంఘములో నుంచి తరిమించేద్దాం సే పక్కి గుడికి వస్తే మాకు స్థాన దబోనాయి అలాంటి పక్షులు వచ్చి కూర్చునేటట్టుగా కాపురం ఉండేటట్టుగా చోటు ఇవ్వద్దు బైబిల్ పైన అమృతమే దేఖ బైబిల్లో ఇంకా మీరు చదివితే మత్తి మత్తి మొదటి తిమోతిలకు రాసిన పత్రిక తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయములో 19 పదతో దేఖ 19వ వచనం చూడండి మొదటి తిమోతి 1:19 హలో ఎస్ కిందకి కింద కిందకి ఈ దూజడు అక్కడ ఇద్దరు మనుషుల గురించి రాయబడింది ఈ కోడ గురించి శమానంగర నామ సటి కూచుంది వారి పేర్లు చెప్పండి చూడండి అనన్య అలెక్సాండర్ అనన్య అలెక్సాండ్రియా ఈ దూజడంగర విశ్వాస రూప నవ్వుగా భంగిగోల వారి ఇద్దరి యొక్క విశ్వాస జీవితముతో ఆధారపడిన ఓడ ఇరిగిపోయింది బైబిల్ తుమ్మ దెక్కిలే బైబిల్ మీరు చదివితే దుద్య కొరింది రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ పదం దేకిలే 11వ అధ్యాయం 25వ వచనం చదివితే పౌలు తీని తరే పౌలు గారు మూడు మారు అంగర ఓడ భంగిగోలే ఆయన ఓడ ఇరిగిపోయింది ఉన్నారా తీని తరే ఎన్నిసార్లు ఓడ పగిలే తిని తొర్రే ముమ్మారు మూడు సార్లు హలో ఉన్నారా తిని తొర్రే తంగర ఓడ భంగిగోలే మూడు సార్లు ఆయన ఓడ ఇరిగిపోయింది ఏ బైబిల్ తమ తేడా దెక్కల పౌలందరు తిని మిషనరీ జాతర రే తిని ఇట్ట ఓడ రే పౌల జాతర కూర్చుంది పౌలు గారి యొక్క సేవా పరిచర్య యాత్రలో ముమ్మారు మూడు సార్లు ఆయన మిషనరీ ప్రయాణం చేశారు ముమ్మారు ఆయన ఓడ పగిలినే ఆ ఓడలు ప్రయాణం కరువ సమయరే జాతర కరువ సమయరే ఓడల్లో ప్రయాణాలు చేస్తూ వచ్చినప్పుడు తంగర ఓడ కోణ భంగిగోలే ఆయన ఓడ ఇరిగిపోయింది
ఆ జగాజో తంగర జగాజో భంగి గోలే ఆయన వాడ ఇరిగిపోయింది అని తీని త్వర తంగర జగాజో భంగి గోలే మూడు సార్లు తన వాడ ఇరిగిపోయింది కిందు తార విశ్వాస జీవ ఓడ భంగిరంది కానీ తన విశ్వాస జీవితమైన ఓడని ఎరగొట్టని బలే అలా ము కైవర్ అర్థం బుజి పర్లకి నేను చెప్పొచ్చిన అర్థం తెలుసుకోవాలా తిమోతి మొదటి తిమోతి ఏక్వ అధ్యాయ రోస ఒట్ర ఉనిసి మొదటి అధ్యాయం 18 19 వచనములో దూడనకు ఓడ భంగి గోలే ఇద్దరు మనుషుల ఒక ఓడ ఇరిగిపోయింది విశ్వాస రీబ రూప ఓడ భంగి గోలే విశ్వాస రూపమైన ఆధారమైన ఓడలు ఇరిగిపోయినాయి కా కోణపై భంగి గోలే ఎందుకోసం ఇరిగిపోయినాయి తంగర జీవన శయమన భ్రాంత సిక్కగా మానే వారి జీవితంలో వారు తప్పు బోధలు చెప్పుకు తిరిగిన వాళ్ళు శక్తికి లాగి తంగర ఓడ భంగి గోలే అంది గురించే వారి ఓడ ఇరిగిపోయింది తాక్ మాత్రమే అంత మాత్రమే కాదు సుచి మనసుచి వివేక బోలి లగదైచి వారి మంచి మనసాక్షి అని చెప్పబడుతున్నది సుచి వివేక నోతివ ద్వారా మంచి మనసాక్షి లేనందున శక్తికి లాగి కట్టగా జడంగా జీవన నష్టమే జాయిచింది అంటే నిమిత్తమే చాలా మంది యొక్క జీవితం నాశనమైపోయేది సుచి వివేక నోతిలే మంచి మనసాక్షి లేక పాపాత్మ అసి బొసివో పాపాత్మలు వచ్చి కూర్చుంటాయి పాపాత్మ అసి బొసిలే పాపాత్మలు వచ్చి కూర్చుంటే మన జగాది భంగి జీవక ఈ ఓడ ఇరిగిపోద్ది మన జగాది భంగి వార కారణం ఈ ఓడ ఇరిగిపోవడానికి ఈ పాపాత్మ అసి ద్వారా ఈలో పాపాత్మ వచ్చి నివసించుచున్నందుకు పౌలు గారి జీవన రే పౌలు గారి జీవితంలో దీని త్వరే మారు జగాజ భంగిలే కిచ్చు తార విశ్వాస రూప జగాజ భంగినంది ఆయన విశ్వాస రూపమైన ఓడ ఎరగలేదు గాని ఆయన ప్రయాణం చేసిన ఓడ ఇరిగింది ప్రయత్న పుస్తక 17 అధ్యాయం తో దెక్కలే 27 రే అపొస్తల క్రియ 27 అధ్యాయమున పౌలు మిసైతే పగ జగాజ జాత్ర కరబడ దెక్కి పౌలు ఓడలో ప్రయాణం చేసి చూస్తా ఆ జగాజ జాత్ర కొరుకొరు ఓడలో ప్రయాణం చేస్తూ చేస్తూ తుఫానసిలా విపరీతమైన చుడిగాలు వచ్చింది తుఫానసికి జగాజ భంగి గోలే చుడిగాలు వచ్చి ఓడ బద్దలైపోయినాయి సంగర సంగర జాత్ర కరువ ఆయనతో ప్రయాణం చేసిరా 270 మంది సంగర జీవన నష్టమైనాయి వారెవరి జీవితం నాశనం కాలే కారణం దాని కారణం ఏమనగా విశ్వాస రూప జగాజ భిత్తరకు విశ్వాసమైన ఓడలో సైతాన్ ప్రవేశ కొరునాంది సాతాను ప్రవేశించలేదు అది రాత్రి అది దినవేళ ఈ రోజు పగటి వేళ ఉపాసనకు వసువా విశ్వాసమానే కూర్చున్న విశ్వాసాల చోట పాపం నీ చిన్న పాపాలు జగాజరకు నష్టం కరువ నీ ఓడని నష్టం చేద్ది పాణిర జగాజ జాత్ర కొరుంది నీళ్ళలో అరే సముద్రములో ఓడ ప్రయాణం చేసినప్పుడు విశ్వాస రూప జగాజ విశ్వాస రూపమైన ఓడ ఈ మన జగత్తరే ప్రయాణం కొరుచు ఈ ప్రపంచంలో భూమిలో ప్రయాణం చేస్తున్నది ఈ సముద్ర బోలు కైవాట అర్థం జగత్తుకు బుజాలి సముద్రం అని చెప్పొచ్చినది ఈ భూమి లేకపోతే ఈ లోకానికి సాదృశ్యము జగత్తర్ సాదృశ్య సముద్ర మధ్య ఈ భూలోకమైన సాదృశ్యమైన ఈ సముద్రములో తుమర విశ్వాస రూప జగాజ జాత్ర కరువ విశ్వాస రూపమైన ఓడ ప్రయాణం చేసేటప్పుడు గొట్టి కన్నతిలే చిన్న ఒక కన్నంగా ఉంటే చోట గొట్టు ద్వారతిలే చిన్న ఒక కన్నంగా ఓడ ఉంటే రక్కు పాడి పోసి పోసికిరి జగాజ గుడ్డు మీద అందు లోపల నుంచి నీళ్లు ఓడ లోపలకు వచ్చి ఓడ ముంచెద్ది సగి ప్రకారం అలాగే చోట పాప తుమర బిత్తరతిలే చిన్న పాపం గాని నీలో ఉంటే తుమర ఓడ భద్రలై జీవో తుమర జగాజ భంగి జీవో ఓడ పగిలిపోద్ది అది మూ వాక్య సంసకర వాప దాగుచుంది ఈ రోజు నేను వాక్యాన్ని ముగించుకోర్చున్నా ఈ సరస్సు చోట తిలే ఈ ఆవగింజ చిన్నదున్న మట్టిర పొక్కెల బొడిలే అది మట్టిలో వేసి పెరిగింది ఈ సరస్సు బొడిలా పొరే ఆవగింజ పెరిగొచ్చి మొండలి బొడిలా పొరే సంతం పెరిగొచ్చి మొండలి బిత్తరకు సంతం లోపలకి పాపాత్మ ప్రవేశ కొరుచుంది పాపాత్మలు వచ్చి నివసం చేస్తుంది పాప ప్రవేశ కరువ ద్వారా ప్రవేశించినందు అనేక విశ్వాసి మార్గర విశ్వాస రూప జగాజ భంగి దాయిచి అనేక మంది విశ్వాసులక విశ్వాస రూపమైన ఓడ బద్దలైపోయినాయి అది మో బంధు కరువ పచ్చాంది ఈరోజు నేను మాటలు ముగించుకోర్చున్నా ఉపాసనకు వసువ భాయి వాడి మారే ఆరాధనలో కూర్చున్న దేవుని బిడ్డ కుమార విశ్వాస జగాజ భంగారై ఈ విశ్వాస రూపమైన ఓడ బద్దల కొట్టొద్దు మొండలి బిత్తరుకు సంగమ లోపలికి ఇప్ప చడై గుడికకు బొసివాప జగాజ బారై కాపురం చెయ్యుటకు పక్షులు సాతాను శక్తులుగా వచ్చుంటున్నారు పాప శక్తికి జగాజ బారై వాటిని కూర్చోడానికి చోటివ్వద్దు ఈ మొండలి బొడిలా పొరే ఈ సంగం పెరిగిన తర్వాత మొండలి బిత్తరుకు సంగం లోపలికి అనేక లోకమానకు అనేక మంది ప్రజలకు సాంతన దవాను మంది ఆదార్పునిచ్చేటట్టు సహజ కరువాను మంది సహజ పర సహాయ చెప్పండి ఈ మొండలి
చెప్పగలుగుతావా పెరిగిన తర్వాతే స్వభావములో మార్పులు జరిగాయి. రక్షణ పొందొచ్చినప్పుడు ఇలాంటి మార్పులేం కనిపించలే. కొన్ని రోజుల తర్వాత స్వభావ బదులయ్యాయి, స్వభావములో మార్పులు. అదే ప్రార్థన కరు. అందుకే ఈ రోజు ప్రార్థన చేయబోచున్నావు. యేసుక్రీస్తు, యేసుక్రీస్తు వారా, మోరు దేవా, నీవు ఈ గచ్చ ఉపరి, నా ఈ చెట్టుపై, మా విశ్వాస రూప గచ్చ ఉపరి, విశ్వాస రూపమైన ఈ చెట్టుపై కౌనిసి చొడైకి మూసు. ఏ చెట్టుని కూడా కూర్చోడానికి అనుమతి ఇవ్వద్దయ్యా. చెప్పగలుగుతావా నీవు? తీసుకోగలే. ఏసయ్య చెప్పినంట, తొమ్మే దాక్యలా, మూ దాక్యలాగా, నేను ద్రాక్షావళిని, తొమ్మే సాగా తీరు, మీరు తేగలయ్యుచున్నారు. అది ఫలం ఫల నోతివా, సుక్కి గచ్చకు ఎండిపోతూ వచ్చుచున్న చెట్లను, కొమ్మలు, ఆ కొమ్మలను సుక్కి జాయితివా, సాగాకు ఎండిపోయి వచ్చుచున్న కొమ్మలను కడిపోకయో, నరికి వేస్తారు. కాకు కూర్చుంది. ఇది ఎవరికి చెప్తున్న మాట? శుభ్ర భారతి శిష్య మార్గ కూర్చుంది. యేసుక్రీస్తు వారితో ఉన్న 12 మంది శిష్యులకు చెప్తున్న మాట. సేటి బార శిష్య మానగర మధ్య 12 మంది శిష్యుల మధ్యలో జోనే శాగ ఒక్క తీగ కొట్టే జోన ఇస్కరియాత యూదా. అది ఇస్కరియాత యూదా శతంగొట్టారి. ఆయనలో సుక్కి జాయిచి ఎండిపోయే తత్వం వచ్చింది. పొక్కైబోలు తీసుకు. ఆయనను దేవుడు నరికి వేస్తారని చెప్పారు మండలి మిత్రుకు. అందుకే సంఘం లోపలకే చోటు చోటు కుదిర బాబు గుడికి చిన్న చిన్న పాపాలు పెరిగొచ్చుతున్నాయి. వాటిని నరికి వేద్దాం. మరి చక్కు బంద్ కొరు. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన కొరు. ప్రార్థన చేసుకుందాం. సమస్త చక్కు బంద్ కొరు. అందరం కళ్ళు మూసుకుందాం. ఏ అమానకర స్వర్గస్థపి మన పరలోకమైన తండ్రి, మీ వాక్యం సునలే. ఈ రోజు మేము మంచి వాక్యాన్ని విన్నాం ప్రభు దేవా. ఈ సరస్సు ప్రథమ రేపు ఆమె జాడలే విశ్వాసకు బుజాయి. ఈ ఆవగింజ మా విశ్వాస జీవితాన్ని పెరుగొచ్చుచున్న విశ్వాస జీవితాన్ని గుర్తించి. రెండోదిగా మొండలికి బుజాయి సంఘానికి తెలియపరచుచు ప్రభు దేవా. ఈ మొండలి బొడిలా పొరే సంఘం పెరిగొచ్చిన తర్వాత అమర జీవన బలబలే చోట చోట పాపాత్మ సిగిరి బోసుచు. మా జీవితాల్లో చిన్న చిన్న పాపాత్మలు వచ్చి నివసించి కాపురం చేస్తున్నట్టుకుంటున్నాయి. యేసునామమే, యేసు నామములో ఆ పాప గుడికకు దూరం, ఆ పాపాత్మలను దూరపరచుచున్నా. ఈ సాగా పితురు ఎవరు ఎవరు పాపాత్మకు బొసవాపై ఇంకా ఈ పాపాత్మలకు కూర్చోడానికి నాలో చోటు. యేసు నామములో శక్తి గుడిక బారజా, ఆ శక్తులన్నింటి కూడా దూరం పంపించేస్తున్నా. శక్తి గుడిక బారజా, ఆ శక్తులను దూరం పంపించేస్తున్నా. మంటలు మిత్రకు సంఘము లోపల నుంచి పవిత్రాత్మ పరిశుద్ధాత్మ యొక్క నోట వరద 9 కృపా వరాలు నిండిపోయేటట్టుగా నింపింప చేసేటట్టుగా ప్రార్థన చేస్తున్నాను. వారి శరీరములో అందరి జీవితాన్ని మార్పు చేసినందుకు వందనాలు. ప్రార్థన చూడు చూద్దాం. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసు నామము బాగా వచ్చి యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ప్రభు యేసుకున్న అనుగ్రహం జీసు ప్రభు జీసుకున్న ఈశ్వర ప్రభ పవిత్రాత్మ రసుభాక్యత తుమ మానగర సమస్తంగర సవిత ప్రభు జీసు కృష్ణ దుద్యాన పర్యంతం సామర్థ్య బంధు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు, స్తోత్రం, ప్రైజ్ లార్డ్.